సో ఫస్ట్ ప్రాబ్లం, సో ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం చూసారంటే మనకి ఏముంటుందంటే ఎ స్క్వైర్ పిరమిడ్ 40 mm బేస్ సైడ్ అండ్ యాక్సిస్ ఈ 60 mm లాంగ్ హ్యాస్ ఎ ట్రయాంగులర్ ఫేస్ ఆన్ ద గ్రౌండ్ అండ్ ద వర్టికల్ ప్లేన్ కంటైనింగ్ ద యాక్సిస్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 45 degrees విత్ ద విపి. డ్రా ఇట్స్ ప్రొజెక్షన్స్ టేప్ అండ్ అపెక్స్ నియర్ టు ద విపి. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది మెయిన్ ఏంటి అంటే అపెక్స్ పాయింట్ అనేది నియర్ టు విపి ఉండాలి. సో అండ్ ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్లో డేటా ఏమేమి ఇచ్చారు, స్క్వైర్ షేప్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈస్ స్క్వైర్ పిరమిడ్ అండ్ డైమెన్షన్స్ ఏమి ఇచ్చారు, 40 mm బేస్ ఇచ్చారు అండ్ 60 mm యాక్సిస్ హైట్ ఇచ్చారు అండ్ ట్రయాంగులర్ ఫేస్ అనేది రెస్టింగ్ ఆన్ ద గ్రౌండ్ అండ్ ద విపి కంటైనింగ్ ద యాక్సిస్ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 45 degrees. ఓకే, సో సొల్యూషన్ ఎట్లా చూద్దామంటే ఫస్ట్ డ్రా ఎ బేస్ లైన్ XY. సో డ్రా ఎ రెఫరెన్స్ లైన్ XY అండ్ బేస్ ఈజ్ రెస్టింగ్ ఆన్ ద హెచ్పి అన్నారు కాబట్టి గ్రౌండ్ ఈజ్ రెస్టింగ్ రెస్టింగ్ ఆన్ ద గ్రౌండ్ కాబట్టి ఫస్ట్ వీ హ్యావ్ టు డ్రా ద టాప్ యూ యాజ్ అ స్క్వైర్ ఇన్ ద టాప్ యూ. సో స్క్వైర్ అనేది టాప్ యూలో డ్రా చేసుకుంటాం. వై? బికాస్ ద బేస్ ఈజ్ రెస్టింగ్ ఆన్ ద హెచ్పి అన్నారు కాబట్టి బేస్ ఈజ్ రెస్టింగ్ ఆన్ ద హెచ్పి అన్నప్పుడు మనకు ట్రూ షేప్ ఎక్కడ కనిపిస్తుంది? ట్రూ షేప్ అంటే ఏంటంటే స్క్వైర్ని ట్రూ షేప్ అంటాం ఈ డయాగ్రామ్లో. అదేవిధంగా మనకి పెంటగనల్ పిరమిడ్ అన్నాం అనుకోండి, ట్రూ షేప్ ఏంటి అంటే పెంటగన్. హెక్సగనల్ పేరు ప్రిజం అన్నారు అనుకోండి, వాట్ ఈస్ ద ట్రూ షేప్ అంటే హెక్సగన్ ఇస్ ద ట్రూ షేప్ అంటాం అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకి స్క్వైర్ పిరమిడ్ యొక్క సైజ్ వచ్చి 40 ఇచ్చాము. సో ఇప్పుడు మనం ఫ్రంట్ వ్యూ డ్రా చేయాలి. ఫ్రంట్ వ్యూ డ్రా చేయాలంటే ఏం చేయాలి, 60 mm యాక్సిస్ ఇచ్చారు కాబట్టి మనం ఒక ట్రయాంగిల్ డ్రా చేసుకుంటాం. ఓకే, అండ్ నేమ్ ది పాయింట్స్ యాజ్ A1, A డాష్, B డాష్, C డాష్ అండ్ D డాష్ అండ్ అపెక్స్ పాయింట్ ఇస్ ద O డాష్ ఇన్ ద ఫ్రంట్ వ్యూ. ఓకే, అండ్ సెకండ్ స్టేజ్ ఈజ్ ఇక్కడ ఏమన్నారు, ద ట్రయాంగులర్ ఫేస్ ఆన్ ద గ్రౌండ్ అండ్ ద వర్టికల్ ప్లేన్ కంటైనింగ్ ద యాక్సిస్ మేక్స్ అన్ యాంగిల్ 45 degrees విత్ ద విపి. సో ఫస్ట్ స్టేజ్లో ఏం చేసుకోవాలి, మనకి ఇక్కడ యాక్సిస్ పైన అనేది, సారీ, ట్రయాంగులర్ ఫేస్ అనేది గ్రౌండ్ పైన ఉండాలి. గ్రౌండ్ పైన ఉండాలంటే ఎప్పుడు ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు O డాష్, C డాష్, D డాష్, దిస్ అ ట్రయాంగిల్. సో మొత్తం మనకి ట్రయాంగిల్స్ ఎన్ని ఉంటాయి, OAB ఇస్ ద ఫస్ట్ ట్రయాంగిల్, OBC ఇస్ ద ఫస్ట్ సెకండ్ ట్రయాంగిల్, OCD ఇస్ ద థర్డ్ ట్రయాంగిల్, ODA ఇస్ ద ఫోర్త్ ట్రయాంగిల్. సో టోటల్ వీఆర్ హ్యావింగ్ టోటలీ 4 ట్రయాంగిల్స్. అమౌంట్ దీస్ 4 ట్రయాంగిల్స్, 1 ట్రయాంగిల్ ఈజ్ రెస్టింగ్ ఆన్ ద హెచ్పి అన్నారు. సో కాబట్టి ఇక్కడ మనకి టీల్ చేసినప్పుడు ఏ ట్రయాంగిల్ వస్తుంది, OCD అనే ట్రయాంగిల్ యాక్సిస్ పైన వస్తుంది అనమాట. సో ఇక్కడ చూసారంటే వాట్ ఎవర్ మే బి ద డైమెన్షన్, ఇక్కడ O డాష్ నుంచి బేస్కి ఎంత డిస్టెన్స్ అయితే ఉంటుందో అదే డిస్టెన్స్ తీసుకొని ఫస్ట్ O డాష్ నుంచి C డాష్ డిస్టెన్స్ తీసుకొని ఇక్కడ మార్క్ చేసుకుంటాం. దాని తర్వాత యాక్సిస్ ఇంక్లైన్డ్ అలానే వస్తుంది, ఇక్కడ యాంగిల్ ఎంతైతే ఉంటుందో అదే యాంగిల్ ఇక్కడ మార్క్ చేసుకోవాలి మనం. ఓకేనా, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద ఫస్ట్ ఫ్రంట్ వ్యూ ఆఫ్ ది ఆఫ్టర్ టిల్టింగ్ ద ట్రయాంగులర్ ఫేస్. ఇప్పుడు మనకి ఈ డయాగ్రామ్ నుంచి మనకి టాప్ వ్యూ డ్రా చేసుకోవాలి. ఎలా డ్రా చేసుకుంటాం, జస్ట్ ప్రొజెక్ట్ ద ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ లుకింగ్ ఫ్రమ్ ద టాప్ వ్యూ. ప్రొజెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ C డాష్, D డాష్, A డాష్, B డాష్ అండ్ O డాష్. సో ఇక్కడ నుంచి అన్ని పాయింట్స్ని ప్రొజెక్ట్ చేసాము అంటే అదేవిధంగా హారిజంటల్ ప్రీవియస్ టాప్ వ్యూ నుంచి హారిజంటల్ లైన్స్ డ్రా చేసాము అంటే హియర్ వీ విల్ గెట్ ద ఇంటర్సెక్షన్ పాయింట్స్ నేమ్డ్ యాజ్ ABCD అండ్ ఇది ఇస్ అపెక్స్ పాయింట్ A1, B1, C1, D1 అండ్ ఇస్ O1. ఓకేనా, సో ఇక్కడ మనకి డయాగ్రామ్ వస్తుంది. అండ్ నౌ నెక్స్ట్ ఇక్కడ ఏమన్నారు, ద వర్టికల్ ప్లేన్ కంటైన్ ద యాక్సిస్ మేక్స్ అన్ యాంగిల్ 45 degrees విత్ విపి అన్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఏదైతే యాక్సిస్ ఉంటుందో ఆ యాక్సిస్ ఇక్కడ 45 degrees ఇంక్లైన్గా ఉంటుంది. అంటే రీడ్రా ద సేమ్ డయాగ్రామ్ ఇన్ దిస్ ఫేజ్ 2 టాప్ వ్యూ విత్ అన్ ఇంక్లినేషన్ ఆఫ్ 45 degrees. ఇక్కడ ఉన్న యాక్సిస్ని అలానే 45 degrees పెట్టి ఇక్కడ ఉన్న డయాగ్రామ్ని మళ్ళీ రీప్రొడ్యూస్ చేస్తాం. సో O1, A1, B1, C1 అండ్ D1. ఓకేనా, నౌ అగైన్ యూ విల్ గెట్ ద ఫైనల్ ఫ్రంట్ వ్యూ హియర్ బై ప్రొజెక్టింగ్ ద ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని ఇక్కడ నుంచి మనం ప్రొజెక్ట్ చేసామంటే మనకి ఇక్కడ ఫ్రంట్ వ్యూ అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ మనం ఇది యాంగిల్ ఇలానే ఎందుకు తీసుకున్నాము, 45 degrees, 45 degrees యాంగిల్ ఇలా కూడా తీసుకోండొచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. కానీ మనం క్వశ్చన్లో క్లారిటీగా ఇచ్చాము, టేక్ ద అపెక్స్ నియర్ టు ద విపి. అపెక్స్ అంటే ఏంటి, O డాష్ అనేది. సో విపికి దగ్గరగా తీసుకెళ్ళాలి కాబట్టి ఇక్కడ వచ్చింది. ఇన్ కేస్ క్వశ్చన్ కన్నా టేక్ ద అపెక్స్ అపార్ట్ ఫ్రమ్ అవే ఫ్రమ్ ద విపి అన్నారు అనుకోండి, అప్పుడు డయాగ్రామ్ ఇలా రాదండి, 45 degrees అనేది ఇలా రాకుండా ఇలా వస్తుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద అపెక్స్ అవే ఫ్రమ్ ద విపి. So this is nothing but the apex nearer to the VP and this is nothing but the apex away from the VP. Okay, I think so this problem is understood to all. If you have any doubts, please repeat the same procedure and repeat the video. You can clearly understand.
సో మనకి ప్రాక్టీస్ చేస్తే కానీ మనకి నీట్గా అండర్స్టాండ్ కాదనమాట. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యు ఆర్ సీయింగ్ దిస్ వీడియో ద ఫస్ట్ టైం అండ్ వాచింగ్ మై వీడియోస్ ఇన్ ద ఫస్ట్ టైం, మీన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఫాలో ఫర్ ద మోర్ వీడియోస్ లైక్ దిస్.